ఓం శాంతి. 18/10/2021 మురళీ మంతన అమృత బిందువులు. మొదటి ప్రశ్న: ఆత్మిక గవర్నమెంట్ మొత్తం ప్రపంచం కోసం ఈ ఉచిత స్కూళ్ళు తెరిచింది ఎందుకు? జవాబు: అందరూ అనాథలుగా నిరుపేదలుగా అయిపోయారు, అందువలన ఆత్మిక గవర్నమెంట్ మొత్తం ప్రపంచం కోసం ఈ ఉచిత స్కూళ్ళు తెరిచింది. తండ్రి అలాంటి పేద పిల్లల నుండి ఫీజు ఎలా తీసుకుంటారు? ఈ అంతిమ జన్మలో తండ్రి ఎలాంటి చదువు చదివిస్తారంటే దాని ద్వారా పిల్లలు విశ్వానికి యజమానులుగా అవుతారు. కొత్త కొత్త పిల్లలు ఎవరైతే చదువుకోవడానికి వస్తారో వారికి కూడా ఏ నష్టమూ కలగదు. వారు చివరిలో వచ్చినా కానీ కొద్దిగా కష్టపడి పాతవారి కన్నా ముందుకు వెళ్ళవచ్చు అని బాబా అంటున్నారు. రెండవ ప్రశ్న: ఏ మేళ ఒక్కసారి మాత్రమే జరుగుతుంది అని బాబా అంటున్నారు, దానివల్ల ఏ ప్రాప్తి జరుగుతుంది? జవాబు: ఇక్కడ పిల్లలు ఆత్మాభిమానులుగా అయి కూర్చోవలసి ఉంటుందని ఆత్మీక తండ్రి చెప్పారు. పరమపిత పరమాత్మ మరియు పిల్లలు ఇప్పుడు కలుసుకున్నారు. దీనిని ఈ సృష్టిపై జరిగే ఆత్మ మరియు పరమాత్మల మేళ అని అంటారు. ఈ మేళ ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. అర్ధకల్పం సత్య త్రేతాయుగాలలో ఎవరు పిలవనే పిలవరు. అక్కడ పిల్లలు సుఖమయంగా ఉంటారు. ఆ సుఖాన్ని ఆత్మలైన పిల్లలు ఇప్పుడు పొందుతున్నారు. పిల్లలు ముందు సతోప్రధానంగా ఉండేవారు, ఇప్పుడు తమో ప్రధానంగా పతితులుగా అయ్యారు. మళ్ళీ తండ్రి పావనంగా తయారు చేస్తారు అని బాబా అంటున్నారు. మూడవ ప్రశ్న: పిల్లలు దుఃఖితులుగా అవుతారు ఎందువలన? జవాబు: పిల్లలు పూజారులుగా అయినప్పుడు దుఃఖితులుగా అవుతారు. పంచవికారాల కారణంగానే దుఃఖం కలుగుతుంది. ఎంతెంతగా మెట్లు దిగుతూ ఉంటారో అంతంతగా దుఃఖితులుగా అవుతూ ఉంటారు. ఇప్పుడు దుఃఖపు పర్వతాలు పడనున్నాయని పిల్లలకు తెలుసు. ఈ పాత ప్రపంచ వినాశనం ఇప్పుడు జరగనున్నది. బాబా నిరాకారుడని, వారు టీచర్గా అయి సాలిగ్రామాలైన పిల్లల్ని చదివిస్తారని పిల్లల బుద్ధికి తెలుసు. నాలుగవ ప్రశ్న: ఈ చదువులో ఆలస్యంగా వచ్చేవారికి ఏమిటి లభిస్తుంది? జవాబు: తండ్రి ఒక్క చదువును మాత్రమే చదివిస్తారు. ఈ పాఠశాలకు ఎవరైతే వస్తారో వారిని చేరుస్తూ ఉంటారు. ఎవరైతే ఆలస్యంగా వస్తారో వారు కొద్దిగా ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది. దానికి రిటర్న్లో ఆలస్యంగా వచ్చేవారికి మంచి పాయింట్లు లభిస్తాయి. ఎవరైతే త్వర త్వరగా చదువుకుంటారో వారికి ఏ నష్టమూ ఉండదు. కొత్త కొత్తవి మంచి పాయింట్లు లభించడంతో పాతివారి కన్నా చురుకుగా ముందుకు వెళ్తారు. తండ్రి అంటారు, ప్రారంభంలో వచ్చేవారిలో ఎంతోమంది వెళ్ళిపోయారు. కొంతమంది పిల్లలు ఆలస్యంగా రావడం మంచిదైంది. దీనివలన వారికి గుహ్యాతిగుహ్యమైన పాయింట్లు లభిస్తాయి. ఐదవ ప్రశ్న: పాపాత్ముల నుండి పుణ్యాత్ములుగా ఎలాగ తయారవుతారు అని బాబా అంటున్నారు. జవాబు: ఎంతగా స్మృతిలో ఉంటారో అంతగా పాపాత్ముల నుండి పుణ్యాత్ములుగా అవుతారు. దీనికోసం వేరే ఉపాయమేమీ లేదు. సుపుత్రులైన పిల్లలు తల్లిదండ్రులను ఫాలో చేస్తారు. తండ్రి పావనంగా అయ్యి కొడుకు అవ్వకపోతే అతను కుపుత్రుడు అయినట్లే కదా. ఇందులో నష్టమోహులుగా అవ్వాల్సి ఉంటుంది. నాకు ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేరు. వారసత్వం కూడా వారి నుండే లభిస్తుంది. ఇప్పుడు తండ్రి నుండి కొత్త ప్రపంచ వారసత్వం తీసుకోవాలంటే పతితులుగా అవ్వకండి, పావనంగా అవ్వకుండా కొత్త ప్రపంచంలోకి వెళ్ళలేరు అని బాబా అంటున్నారు. ఆరవ ప్రశ్న: రోజంతా ఏ విషయాలను బుద్ధిలో పెట్టుకోవాలి అని తండ్రి అంటున్నారు. జవాబు: తండ్రి అర్థం చేయిస్తారు, ఇప్పుడు సమయం చాలా తక్కువగా ఉంది, శరీరంపై నమ్మకం లేదు, తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి, స్వదర్శన చక్రధారులుగా అవ్వండి, రోజంతా ఈ విషయాలనే బుద్ధిలో పెట్టుకోండి. ఏడవ పాయింట్:
ఎప్పుడూ సత్యమైన సేవాదారులు అని అంటారు. జవాబు, ఏ పిల్లలైతే సర్వ ఖజానాలతో సదా సంపన్నంగా మరియు నిండుగా ఉంటారో వారి నయనాలు మరియు మస్తకం ద్వారా ఈశ్వరీయ నశ కనిపిస్తుంది. వారి ముఖమే సేవ చేస్తుంది. ఎవరి వద్దనైతే ఎక్కువగా లేక తక్కువగా జమ అవుతుందో అది కూడా వారి ముఖం ద్వారా కనిపిస్తుంది. ఎలాగైతే ఎవరైనా ఉన్నత కులానికి చెందినవారు ఉంటే ఆ ప్రకాశము మరియు మెరుపు వారి ముఖం ద్వారా కనిపిస్తుంది. అలా మీ ముఖము ప్రతి సంకల్పాన్ని ప్రతి కర్మను స్పష్టం చెయ్యాలి. అప్పుడు సత్యమైన సేవాదారులు అని అంటారు అని బాబా అంటున్నారు. ఓం శాంతి.